మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్లోని కొంతమంది మహిళలు షేవ్డ్ బాల్డ్ అంటే గుండు చేయబడ్డారు. కానీ ఎందుకు గుండు చేశారో మీకు తెలుసా? అలాగే ఈ భూమి మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్కైనా నీడ ఉంటుంది, కానీ నేను చెప్పబోయే ఆబ్జెక్ట్కి మాత్రం నీడ, షాడో మాత్రం ఉండదు. ఆ ఆబ్జెక్ట్ ఏంటనో మీకు తెలుసా? మరియు ఏడబ్ల్యూఎం స్నైపర్ గన్తో ఒక మనిషిని షూట్ చేస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బుక్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ఈ ప్రపంచంలో ఏ వస్తువుని చూసినా ఖచ్చితంగా నీడ, దట్ మీన్స్ షాడో అనేది ఉంటుంది. కానీ ఒక్క అగ్నికి మాత్రం నీడ ఉండదు. ఎస్, ఫైర్ హ్యాజ్ నో షాడోస్. అన్ని వస్తువులకి షాడో ఉంటుంది, కానీ ఫైర్కి మాత్రం ఎందుకు షాడో ఉండదు అని కనుక మనం గమనించినట్లయితే, నీడ అనేది దాని పరిసరాల కంటే తక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. మనకి అర్థమయ్యేట్టుగా సింపుల్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువుని లైట్కి ఎదురుగా ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క వెనకవైపు ప్రతిబింబించే ఆ వస్తువు యొక్క చీకటి ఆకారాన్నే నీడ అంటాం. మనం గమనిస్తే సాధారణంగా ఏ వస్తువుకైనా నీడ ఉంటుంది, కానీ అగ్నికి ఎందుకని నీడ ఉండదు అని గనక మనం చూసినట్లయితే, ఆ అగ్ని వెనుక ఉన్న కాంతి అగ్ని కంటే ప్రకాశవంతంగా ఉంటే ఆ మంటలు నీడను కలిగిస్తాయి. ఏదేమైనా ఇలా జరగడం సాధారణంగా సాధ్యం కాదు, ఎందుకంటే అగ్ని అనేది కాంతికి ప్రకాశవంతమైన మూలం మరియు మంట కొంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి అగ్నికి నీడలు ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సాధారణంగా మనల్ని ఎవరైనా గన్తో షూట్ చేస్తే మనం చనిపోవడానికి 1 మినిట్ లేదా 30 సెకండ్స్ టైం పడుతుంది. కానీ ఒక గన్ ఉంది, ఆ గన్తో షూట్ చేస్తే ఆ ఫైరింగ్ సౌండ్ మనకు వినపడే ముందే మనం చనిపోతాం. ఎస్, ఆ గన్ ఇంకేదో కాదు ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎం స్నైపర్. అవును, ఈ స్నైపర్ గన్తో కనుక ఎవరినైనా షూట్ చేస్తే ఈ సౌండ్ వారికి వినబడే ముందే వారు చనిపోతారు, ఎందుకంటే ఈ స్నైపర్ బుల్లెట్స్ సౌండ్ కంటే వేగంగా ప్రయాణిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రస్తుతం మన భూమి మీద సౌండ్ పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందంటే, నిజానికి మనం నిద్రపోయే ముందు కూడా మన ఇంట్లో టీవీ సౌండ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ప్రపంచంలో అత్యంత నిశ్శబ్దంగా అండ్ అత్యంత సైలెంట్గా ఉండే ప్రదేశం గురించి. భూమిపైన అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశం మనీ ఓవర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్లోని అనే కోయిట్ అనే ఛాంబర్. ఎస్ ఫ్రెండ్స్, ఈ ఛాంబర్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది ఎంత నిశ్శబ్దంగా అంటే 99.99% సౌండ్ అబ్జార్బెంట్ ఈ ఛాంబర్. నిజానికి ఇది యాబ్సల్యూట్గా -20.35 డెసిబెల్స్ సౌండ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ ఛాంబర్లో కనుక మీరు ఉన్నట్లయితే మీ స్వంత అవయవాల శబ్దం, అంటే మీ గుండె శబ్దం, మీ స్టమక్ చేసే శబ్దం, అలాగే మీ నరాలలో రక్తం ప్రవహించే శబ్దాన్ని కూడా మీరు వినవచ్చు. కాబట్టి ఈ ఛాంబర్ ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన ప్రదేశంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, అతని పేరు మార్టిన్ జో లారెల్లో. ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది, ది బాయ్ విత్ రివాల్వింగ్ హెడ్. ఎస్, ఇతను జర్మన్ అండ్ అమెరికన్ స్లైడ్ షోస్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండేవాడు. అయితే ఇతనికి ఒక బయోలాజికల్ రేరిటీ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇతని తలను 120 డిగ్రీస్ వెనుకకు తిప్పగలడు, అంటే ఎగ్జాక్ట్గా ఒక ఓవెల్ లాగా అన్నమాట. అందుకే ఇతనికి హ్యూమన్ ఓవెల్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఫ్రెండ్స్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనికులతో సంబంధాలు కలిగి ఉన్న ఫ్రాన్స్లో నివసించే మహిళలకు షేవ్డ్ బాల్డ్ అంటే గుండు చేశారంట. ఇలా ఎందుకు చేశారంటే, తద్వారా ప్రతి ఒక్కరూ వారు తమ దేశానికి ద్రోహం చేశారని తెలియజేయడానికట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా 2 బుల్లెట్లు ఢీ కొనడం చూసారా? ఎస్, ఒక వింత బుల్లెట్ కొలైడేషన్ జరిగింది ఫ్రెండ్స్. అది ఎప్పుడంటే 1916 సంవత్సరంలో. అవును, 1916 సంవత్సరం గల్లిపల్లి ప్యాటిల్లో ఈ బుల్లెట్స్ 2 ఢీ కొన్నాయి. ఇది జరిగే అవకాశం 1 బిలియన్లో ఒక దానికి ఉంటుందట, అండ్ అలాగే ఇవి చాలా రేర్. ఫ్యాక్ట్ నెంబర్ 7, పెన్సిల్వేనియాలో ఒక వింత రూల్ ఉంది. అదేంటంటే పెన్సిల్వేనియాలో ఎవరైనా ఒక వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి మద్యం కొంటే అక్కడ మద్యం కొన్నవారిని అలాగే అమ్మిన వారిని కూడా మక్కలు విరగ్గొట్టి జైల్లో వేస్తారట. బట్
ఫ్రెండ్స్, ఇందులో ఒక ఎక్స్క్యూజ్ ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి తన భార్య రాతపూర్వకంగా అనుమతి ఇస్తే మద్యం కొనుక్కోవచ్చు. అంటే పెన్సిల్వేనియాలో ఒక వ్యక్తి మద్యం కొనుక్కోవాలంటే తన వైఫ్ దగ్గర నుండి రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఈ రూల్ని మన ఇండియాలో కూడా ప్రవేశపెడితే 100కి 100% మద్యం దుకాణాలు మూతపడడం గ్యారంటీ. ఫ్యాక్ట్ నెంబర్ 8, 2019 ఒక భారతీయుడు తనకు జన్మనిచ్చినందుకు తన తల్లిదండ్రులపై న్యాయ పోరాటం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఎందుకంటే అతను పుట్టడానికి అంగీకరించకుండానే అతని తల్లిదండ్రులు అతనికి జన్మనిచ్చారని. కాబట్టి అందువల్ల అతని తల్లిదండ్రులు అతనికి జీవితానికి సరిపడగా మెయింటెనెన్స్ చెల్లించాలని అతను భావించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనలో చాలామంది జిమ్కి వెళ్తాం, అలాగే బాడీ కూడా పెంచుతాం. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా జిమ్ మిషన్ని ఎవరు కనిపెట్టారని? ఎస్, 1857 స్టాక్హోమ్కు చెందిన డాక్టర్ గుస్తావ్ జాండార్ అనే వ్యక్తి ఫస్ట్ జిమ్ మిషన్ని కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రస్తుతం మన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వెనిజులా అనే దేశం ఉంది, ఆ దేశంలో మాత్రం పెట్రోల్ ఎంత అనుకుంటున్నారు? 50 రూపీస్ కాదు, 40 రూపీస్ కాదు, 30 రూపీస్ అస్సలు కాదు, నిజానికి అక్షరాల 1.50 రూపీ మాత్రమే. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ ఇది, అండ్ అలాగే ఇది ఆదాయం చాలా తక్కువగా ఉన్న దేశం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, ఫ్యాక్ట్స్ బుక్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.